लक्ष्मी प्रचोदयात्। चिरंजीवी श्रीकांत गारु ఈ విధంగా ఇంత మందిని ఈ పాల్గొన పూర్ణిమ శుక్రవారం రోజున సమీకరింప చేసినందుకు చక్కగా ఈ విధమైన చండీ యాగాన్ని జరిపిస్తూ ఉన్నందుకు మీరందరూ ఏవేవో పనులు కాకుండా ఇదే పని మీద దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నందుకు హృదయం చాలా చాలా ఆనందంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది. చాలా ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే జ్ఞాత్వా కర్మాణి కుర్వీత. మన హిందువుల్లో ఉన్నటువంటి పెద్ద నేరం పొరపాటు ఏంటంటే ఏ పనిని ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకుండా చేస్తూ ఉండడం. ఈవేళ హైందవ ధర్మం చాలా ఇబ్బందులకి గురి కాబోయేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందా అనిపిస్తోంది. కాబట్టి దేన్ని ఎందుకు చేస్తున్నామో ప్రతి హిందువు తెలుసుకుని తీరాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మనం ఇబ్బందికి గురై తీరుతాం. ఇప్పుడు నేనే మీకు చెప్తున్నాను, లక్ష్మీదేవికి జయంతి చేస్తున్నారా ఫలా దాంట్లో ఆ శ్రీకాంత శర్మనే చేయిస్తున్నాడా. లక్ష్మీదేవి ఎవరో తెలిసినా పెద్ద తాగుబోతయ్య శుక్రాచార్యుడి కూతురు, ఆవిడ ఇక్కడ జయంతి చేస్తున్నారా. ఆవిడికి మొగుడి మీద కోపం వచ్చి కొల్హాపూర్ పారిపోయింది. మీరందరూ దంపతులుగా ఉండి ఇక్కడ పెద్ద జయంతిని చేస్తున్నారు ఆవిడికి పూర్ణిమ నాడు. ఏమిటి చేయడం? ఆవిడ పేరే చెంచల, ఎక్కడా ఒక చోట అలా నిలబడనిది అని చెప్తూ ఉంటే అలా అక్కడికి అక్కడికి పారిపోయేటటువంటి ఆవిడికి చేస్తున్నారా ఈవేళ పుట్టినరోజు బ్రహ్మాండంగా. పైగా ఆవిడ మొగుడైన శ్రీ మహావిష్ణువు ఉన్నాడే, ఆయన ఎప్పుడూ ఆవిడ్ని భయంకరమైనటువంటి పురుషాధిక్య విధానం ప్రకారం కాళ్ళు నాది పడుతూ ఉండు అని ఎప్పుడూ కాళ్ళు పట్టించుకుంటూ ఉంటాడా. ఆయన పెళ్ళం ఈవిడ, ఈవిడికి ఈ విధంగా మనం జయంతిని చేయడమా అని ఎవరైనా హిందూ ధర్మ వ్యతిరేకులైనటువంటి వారు అడిగితే మనం ఏం సమాధానాన్ని ఈవేళ చెప్పాలి? బాగా ఆలోచించండి. కేవలం ఏది అనుకూలంగా లోకంలో సాగుతుందో దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నటువంటి ఒక జాతి తయారవుతోంది. బాగా గుర్తుంచుకోవాలి, హైందవ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేటటువంటి విషయం రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే మా గీతామూర్తి గారు బాగా చెప్పగలుగుతారు. కానీ నేను చెప్పొచ్చే అంశం ఏమిటంటే ఎక్కడ ఏ యజ్ఞం, ఏ యాగం, ఏ ఇష్టి, ఏ శవనం, ఏ హోమం ఏది జరుగుతున్నా దాని అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి, తెలుసుకోండి. అందుకే మా చిరంజీవి శ్రీకాంత శర్మ గారు దీన్ని ఏర్పాటు చేశారు అని నేను హృదయపూర్వకంగా భావించాను. ఇంకా మీరు మన్నించవలసిన మాట ఒకటి ఏమిటంటే నేను 1:40కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక ఇంట్లో ప్రత్యేకంగా చేస్తున్నటువంటి లక్ష్మీ యాగానికి వెళ్ళవలసి ఉందని ముందే వారికి చెప్పి నేను మధ్యలో పెడితే అది తప్పవుతుందనే విషయాన్ని వారికి చెప్పి అలా కాదు మీరు రావాలి అని అంటే వచ్చాను కాబట్టి మన్నించవలసిందిగా కోరుతూ అక్కడుందనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా ముందుగా. ఇప్పుడు ఇక ఉపన్యాసంలోనికి వెడతాను. లక్ష్మి అని అనగానే అందరికీ డబ్బు 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 ఇదే ఆలోచన. లక్ష్మి యనమండుగురుగా ఉండదు, అష్టలక్ష్ములు కాదు కాదు కాదు. ఆవిడ ఆరుగురుగానే ఉంటుంది. స్వచ్ఛమైన కంఠంతో వేదం గళం నిండా నింపుకున్నటువంటి మహాద్భుతమైనటువంటి పురోహిత ప్రవరుడు ఇక్కడ పుస్తక అపేక్ష కూడా లేకుండా చండీయాగాన్ని చేస్తున్నారే, వారు చదువుతారు మంత్రాల్లో
शुद्धलक्ष्मीर् मोक्षलक्ष्मीर् जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर् वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। आरुगुरु लक्ष्मण शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती सरस्वती अंटे विद्यालक्ष्मी श्रीलक्ष्मी अंटे डब्बू వరలక్ష్మీశ్చ మనం వరలక్ష్మీ వృత్తాన్ని చూసుకుంటాం ఈ ఆరుగురే లక్ష్మణులు ఇక గజలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి ఆలక్ష్మి ఈ లక్ష్మి ఈ అందరినీ మనం ఏర్పాటు చేసి తగిలించేసాం తప్ప నిజంగా ఉన్నటువంటి లక్ష్మణుల సంఖ్య ఆరు మాత్రమే మంత్రపుష్పంలో కానీ ఇతరమైనటువంటి దేవ కార్యక్రమాల్లో కానీ ప్రతి చోట ఈ శ్లోకాన్ని చదువుతామో లేదో మీకు తెలుసు లక్ష్మి పుట్టుక చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది దితి అదితి అని అప్పచెల్లెళ్ళు దితి అదితి ఆ ఇద్దరిలో దితికి రాక్షసులు పుట్టారు అదితికి దేవతలు పుట్టారు ఈ అప్పచెల్లెళ్ళ పిల్లలు ఇద్దరూ కూడా ఎప్పుడూ ఐకమత్యంతో ఉండేవాళ్ళు కాదు 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 ఎప్పుడూ తన్నుకోవడమే దేవతలు రాక్షసులు యుద్ధాన్ని చేస్తూ ఉంటే ఇటు దేవతల వైపు మరణించేవారు అటు రాక్షసుల వైపు వారు మరణించేవారు అప్పచెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ఓ రోజున కన్నీళ్లు పెట్టుకుని మన ఇద్దరి పిల్లలు సుఖంగా ఉండేలా ఏదైనా ఒక ఏర్పాటు చేద్దామే అని అనుకున్నారు దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళారు మహానుభావ అందరికీ విశేషాలు చెప్తావు కదా సమస్యల్ని పరిష్కరిస్తావు కదా నా ఇద్దరి పిల్లలు ఈ విధంగా భయంకరమైన శత్రుత్వంతో చంపుకోవాలనే వైరభావంతో ఉన్నారు ఏదైనా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరినీ కలపవయ్యా ఆ పిల్లల్ని ఆయన బృహత్పతి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవతలకే పంచాంగాన్ని తెలియజేసి దేవతలు ఏ పనిని చేయదలిచినా ముహూర్తాలను పెట్టే ఉత్తముడు అలాగే ఓసారి సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం సకల దేవతలు రాక్షసులు ఉన్నటువంటి సభని ఏర్పాటు చేశాడు ఆయన వెంటనే దితి పిల్లల్ని అదితి పిల్లల్ని మీ ఇద్దరూ మాట్లాడుకోండి ఒకసారి మేము వింటాం అన్నాడు పూర్వపు ఇతిహాస పురాణాలని కానీ విన్నట్లయితే ముందు వాళ్ళలో ఏదైనా ఒక సమస్య వస్తే మీరు మీరు మాట్లాడుకోండి మేము వింటాం అని అనాలి తప్ప ఒకడెవడో చెప్పింది వినేసి రెండో వాడి వైపు మాట్లాడేయడం లేదా రెండో వైపు వాడిని కాదు అని అనడం సరి కాదని చెప్తుంది పురాణం వెంటనే దేవతలు అన్నారు ఏం లేదు స్వామి మేము వాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటూ ఉన్నాం కాబట్టి మేము ఒక మాట అంటాం అసలు ఎక్కడ నవివిద నవివాదో మే రోచతే అస్సలు వివాదం లేకుండా మౌనంగా మేము ఉంటాం ఆ దితి పిల్లలైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మాట్లాడకుండా ఉండేలా చేయండి సమస్య పరిష్కరింపబడుతుంది అన్నారు దేవతల పిల్లలు అంటే అదితి పిల్లలైనటువంటి ఆదిత్యులు దేవతలందరూ అన్నారు అంటే వెంటనే దితి పిల్లలు రాక్షసులు లేచారు గుర్తుందా మనిషి మనిషి మాట్లాడుకోవాలి మాట్లాడుకోవడానికే భగవంతుడు కంఠాన్ని ఇచ్చాడు బుద్ధిని ఇచ్చాడు ధైర్యం ఉంటే మేము అడిగే ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పమండి దేవతల్ని తప్ప మౌనంగా ఉండండి అనడం సరైన తీర్పు కాదు అన్నారు వాళ్ళు అయితే ఓ పని చేద్దాం మౌనంగా ఉండడం కాకుండా మాట్లాడుకుందాం ఆ మాట్లాడుకునేటటువంటి మాటలు తీవ్ర స్థాయికి వెళ్ళి ఆవేశం దాకా పెడుతూ ఉన్నట్టయితే అక్కడ ఆగిపోదాం దేవతలు అన్నారు అంటే అదితి పిల్లలైన ఆదిత్యులు దేవతలు అన్నారు దితి పిల్లలు అన్నారు అది కాదు ఆవేశం వస్తే సాహసం వస్తే ఆ సాహసం ఆవేశం అనేటటువంటి వాటిని రెంటినీ మాకు లేకుండా ఉండేలా మీరు చెయ్యాలి తప్ప మా ఖచ్చితంగా ఆవేశం వచ్చి తీరుతుంది రాక్షసులు అన్నారు అంటే దితి పిల్లలు అయితే ఓ పని చేద్దాం అదితి పిల్లలైన దేవతలు అన్నారు
మనం ఆయుధాలు లేకుండా మాట్లాడుకుందాం, ఆవేశం సాహసం ఇంకా ఏదైనా కోపం వస్తే అరుచుకుందాం, ఆయుధాలు లేకుండా మాత్రమే చేద్దాం ఈ వివాదాన్ని. అదితి పిల్లలైన ఆదిత్యులు దేవతలు అన్నారు, రాక్షసులు అన్నారు, ఏదైనా విషయం వచ్చినట్టయితే ఆయుధాలతో సమాధానం చెప్పుకోవాలి, తప్ప ఆయుధాలు లేకుండా మాట్లాడడం పిరికితనానికి లక్షణం అవుతుంది, అంచేత మేము ఒప్పుకోం, ఆయుధాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నారు. అప్పుడు అదితి పిల్లలైన ఆదిత్యులు దేవతలు అన్నారు, అయితే ఓ పని చేద్దాం, చుట్టపు చూపుగా ఎప్పుడో మీరు మా దగ్గరికి రండి, మేము మీ దగ్గరికి ఉంటాం వస్తాం, అంతే తప్ప వాదాలొద్దు, వివాదాలొద్దు, ఆయుధాలొద్దు, దెబ్బలాటలొద్దు, ఏం వద్దు. అదితి పిల్లలైన ఆదిత్యులు దేవతలు అన్నారు, దితి పిల్లలైన రాక్షసులు అన్నారు, అది సరికాదు, అప్పచెల్లెళ్ళ పిల్లలైనటువంటి మనం ఎప్పుడూ కలుసుకుంటూ ఉండాల్సిందే, ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండాల్సిందే, ఎప్పుడూ కొట్లాడుకుంటూనే ఉండాల్సిందే, ఎవరితో ఒకరు దెబ్బలాడుకుని ఎవరు చస్తే వాళ్ళు చస్తారు అంతేగాని మేము ఈ విధానానికి అంగీకరించాం. అప్పుడు బృహస్పతి అన్నాడు, మీ ఇద్దరు కలిసి ఉండడం అనేది అసాధ్యమనే విషయం నాకు తెలిసిపోయింది, కాబట్టి ఒకళ్ళకొకళ్ళు దెబ్బలాడుకుని చంపుకునేదాకా వెళ్ళిపోతున్నారు, కాబట్టి మీరు చావకుండా ఉండేందుకు అమృతం అని ఒకటి ఉంటుంది, ఆ అమృతాన్ని సాధిద్దాం, దేవతలు రాక్షసులు అనే ఈ దితి పిల్లలు అదితి పిల్లలు కలిసి, మీకు అంగీకారమేనా? అయితే మేము చావమా? ఏం పర్వాలేదు, చచ్చిపోకుండా ఉంటారు, బృహస్పతి అన్నాడు. సరే, మనందరం వెంటనే అమృతాన్ని సాధిద్దాం, దానికోసం ప్రయత్నిద్దాం. తిత్తి పిల్లలైన దైత్యులు రాక్షసులు, అదితి పిల్లలైన ఆదిత్యుడు.